ప్రముఖ సినీ నటి అందాల తార సమంత ఋతుప్రభు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమె తనకు సంబంధించిన అన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇంట్లో దొంగపడినట్టు, అతని పోలీసులకు పట్టించినట్టు అభిమానులకు తెలిపింది. అంతేకాదు దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు రికార్డ్ అయిన దృశ్యాలు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్ళు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాని కుదిపేస్తున్న ఈ వైరల్ వీడియోలో ఏముంది అని అంటే, సమంత ఇంట్లో దొంగతనం తెలిసే జరిగింది. అర్ధరాత్రి దొంగోడు ఆమె ఇంట్లోకి ప్రవేశించగా అతన్ని సమంత కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాదు సమంత అతన్ని తినడానికి ఒక స్నాక్ ప్యాకెట్ కూడా ఇచ్చింది. స్నాక్ ప్యాకెట్ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే నిజానికి దొంగతనం ఒక కుర్కురే యాడ్లో భాగంగా జరిగింది. ఇదంతా నటనే కాగా ఇందులో సమంత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. కుర్కురే స్నాక్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న అక్షయ్ సమంత ఇంట్లో కుర్కురే ప్యాకెట్ దొంగతనం చేసినట్టు నటించారు. ఇందులో అర్ధరాత్రి అక్షయ్ కుమార్ సమంత ఇంట్లో దొంగతనానికి వస్తారు. అప్పుడు అతనికి కుర్కురే ప్యాకెట్ కనిపిస్తుంది. అది తీసుకోబోతుండగా వెంటనే సమంత అతన్ని పట్టుకుంటుంది. అతని ముందే స్నాక్ ప్యాకెట్ తీసుకుని తింటుంది. అలాగే అక్షయ్ కుమార్కి స్నాక్స్ కూడా ఇస్తుంది. ఆ స్నాక్ ప్యాకెట్ అయిపోగానే అక్షయ్ కుమార్కి సెలవు అని చెప్పి వెళ్తుండగా, ఆగుబాబు నీ కోసం బండి కూడా వస్తుందని సమంత అంటుంది. బండి కూడా ఇస్తారా అని సంతోషపడేలోపే పోలీస్ సైరన్ మోగడంతో అక్షయ్ కంగు తింటాడు. ఇలాంటి ప్రకటనని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించే అక్షయ్ కుమార్ కుర్కురే దొంగగా మారిపోయారు. ఇదేం ప్రవర్తన అక్షయ్ అని శామ్ ఒక క్యాప్షన్ని కూడా జోడించింది. మొత్తానికి శామ్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని, అలాగే ఆ దొంగను పట్టుకోవడం కూడా జరిగిందని మొత్తానికి ఒక యాడ్ ప్రమోషన్ చేసిందనమాట. మొత్తానికి ఇదంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శామ్ ఇంట్లో దొంగ అంటే అక్షయ్ కుమార్ అన్నమాట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక యాడ్ షూట్ని ఇంతలా ప్రమోట్ చేస్తున్నారా, సూపర్. బాలీవుడ్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉందంటున్నారు శామ్ అభిమానులు.